ఏం పేరు? నా పేరు భూపాలెడ్డి అండి. భూపాలెడ్డి గారు ఏం పని చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటాను. వ్యవసాయం చేస్తుంటారా? ఎంత ఉందండి భూమి? అంటే నాకు ఒక 20 ఎకర్స్ దాకా ఉండే, ఈ పక్కనే కొండపోచమ్మ డ్యామ్ లో మాది సబ్మర్సింగ్ గురైపోయింది మా మామిడిల విలేజ్. సారు ఇక్కడ పక్కనే వంటిమామిడి దగ్గర మాకు రిహాబిలిటేషన్ కింద ఇల్లు ఇచ్చిండు, అవి ఫ్రీ రిజిస్ట్రేషన్ కింద ఈరోజు డాక్యుమెంట్లు అవుతున్నాయి. ఈ సందర్భంగా సార్కు మేము ఉచితంగా చేస్తున్నందుకు, మంచి కాలనీ కలిసి ఇచ్చినందుకు సార్కు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. రైతు బంధు వస్తుంది, వేరే తరగతి ల్యాండ్ తీసుకుని రైతు బంధు వస్తుందండి, వస్తుంది. చాలా మంచి స్కీమ్ అండి, అది చాలా మంచి స్కీము. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు ఆలోచన, ప్రతిపక్షాలు కూడా కనీసం ఆలోచన లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ ముఖ్యమంత్రి అందరికీ ఎంతో మంచి అది. ఎందుకంటే ఈ టైం వచ్చిందంటే, వర్షాకాలం వచ్చిందంటే రైతులు ఈ కోమట సవకాల దగ్గర బేసేసి పైసల కోసం నిరీక్షణ చేసేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఈ రోజున మంచిగా ఈ డబ్బులు తీసుకొని సొంతంగా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. రైతు బంధుకు సార్కు ధన్యవాదాలు పెట్టినందుకు. ఈ మధ్యకాలంలో ధరణి పోర్టల్ అనేది బాగా అంటే వార్తల్లో నానుతోంది, ప్రతిపక్షాలు ఏమో తీసేయాలని, ప్రభుత్వం ఏమో ఉంచాలని. అసలు మీరు ఒక సాధారణ పౌరుగా మీరు చెప్పండి, ఉంటే బాగుంటుందా తీసేస్తే బాగుంటుంది? సార్ 100%లో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, దాన్ని బేస్ చేసుకొని రాజకీయం కొరకు ఇది బాగలేదని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. అంతకుముందు ఇది లేనప్పుడు, ధరణి లేనప్పుడు కరెక్షన్ చేస్తేందుకు అవకాశాలు ఉంటుండే, స్టాఫ్కి కానీ ఎవరు కానీ వీళ్ళకి వాళ్ళకి రాస్తే వాళ్ళకి. ఇప్పుడు ధరణి ఒకసారి వాళ్ళకి వచ్చిందంటే కలెక్టర్ చేతిలో కూడా లేదు వాళ్ళు తీసేస్తేందుకు. అది ఒక మంచి స్కీమ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదే చెప్తున్నారు ప్రతిపక్షాలు కూడా. పొరపాటున ఏమైందంటే, నా భూమి నీ మీద, నీ భూమి నా మీద పడ్డ చాలా చోట్ల ఉన్నాయి, దాన్ని మార్చమంటే అసలు మార్చలేరు, మా చేతుల్లో లేదని కింది స్థాయి అధికారులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ధరణియే. ఇట్లాంటి కనుక ధరణితోని చాలా సమస్యలు వస్తున్నాయి, అందుకే దీన్ని తీసేయాలని చెప్పి మేము అంటున్నాం. సమస్యలు లేకుండా ఉండడానికి కదా ఇది చేసింది. ఇది ఆ సమస్యలు వస్తున్నాయి వాళ్ళు అంటున్నారు. నేను అంటున్నా కదా 90% 100%లో ఏదో ఒక 5% 10% వచ్చినంత మాత్రాన అది ఒకటేసారి స్కీమ్ ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్లో కంప్లీట్ కావాలనుకుంటే కొద్దిగా టైం కావాల్సి వస్తుంది. అది 100% అది మంచి స్కీమ్. అది దాన్ని వాళ్ళు వాళ్ళ విచక్షణకే వదిలేస్తాం దాన్ని, అది అడుగుతున్న దానికోసం. ఇప్పుడు గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు గతంలో అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు? అవును, ఇప్పుడు ధరణి పోర్టల్లో డైరెక్ట్ పోయి భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఎట్లా ఉంది? ఇప్పుడు 100% క్లియర్ స్లాట్ బుక్ చేసుకోవడం, పోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మళ్ళీ పాస్బుక్ మనకి ఇంటికి రావడం. అప్పటి లేక తర్వాత ఎంఆర్ఓ చోటు లేకపోతే వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండే, అట్లాంటి అవసరం లేకుండే ఇప్పుడు మంచి మంచిగా ఉంది. దాంతో చాలా 100% బాగుంది, ఉండాలి 100% ఉండాలి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక 45 డేస్ ఆగమని చెప్పడం, ఈ లోపల ఎవరైనా వచ్చి ఇది ఉందని చెప్పేసి అంటే వాళ్ళ కోర్టు చుట్టూ తిరుగు వీళ్ళ చుట్టూ తిరగడం. ఇప్పుడు ఇమీడియట్లీ పాస్బుక్ తీసుకోవడం అవకాశం ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. అది అందుకోసం నేను దళితుల రైతుల కోసం ఆలోచించినంత వరకు కనీసం ఆలోచన కూడా చేయలేదు ప్రతిపక్ష నాయకులు వాళ్ళు. ఇవాళ రైతు బీమా ఎంత మంచి స్కీమ్ అండి, ఎవరన్నా ఆలోచన చేసింది రాదు. ఇవాళ చిన్న చిన్న పిల్లలకు రైతులు ఆత్మహత్య, కరెంటు విషయంలో ఎట్లా ఉంటుండే, కరెంటు అప్పుడు రాత్రిపూట పోయి చేనుల కడ పండుకోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఇలాంటి పరిస్థితి ఏది లేదు కదా. ఇవాళ అందరికీ ప్రత్యక్షంగా రైతులందరికీ తెలిసిన విషయం, ఎవరో చెప్పుకోవడం కోసం కాదు కదా, ఇది రాజకీయం కోసం మాట్లాడిన విషయం కాదు. ఇది 100% సార్ అంతా సార్ మంచి పనులు చేసిన చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సారే మళ్ళీ ముందు 100% ఉంచుతాము. ఇప్పుడు ఈ దినం వచ్చిందంటే మసాలా కావాలంటే దంత పెట్టుకోలేదు ఏం చేద్దరు, వాళ్ళ భార్య వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఉందరు, ఇటు వచ్చి ఆకలి అవుతుందంటే చెప్పులు ఆడబెట్టేసి ఆడ హోటల్ టిఫిన్ చేసిపోతారు. పొద్దుమీద దాకా కూర్చొని తినకుండా పొద్దున్న దాకా కావాలి కాసుకొని ఇవన్నీ చూస్తే కదా, ఇవన్నీ ప్రతి ఒక్క రైతుకు అనుభవం ఉన్నాయి కదా ఇవన్నీ. కాబట్టి కేసీఆర్ను చేసిన స్కీమ్లు చాలా మంచి స్కీమ్లు ఇవి. ఇవి వేరే ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు మేము ఇది చేస్తామని చేస్తున్నాం, వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ 100% కేసీఆర్ ఇవన్నీ మంచి స్కీమ్లు అని మేము చెప్తాం. నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను విలేజ్ సర్పంచ్, అట్లాగే ఇక్కడ రైతు పని చేస్తాము. హైదరాబాద్ లో బిజినెస్ ఇట్లా నేను చేస్తాం. నాకు 6 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు రైతు బంధు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మాకు టైం కు ఇంట్లో అప్పుల కాడికి పోతే కొంటలన్నా బాగిస్తులేరు అని కేసీఆర్ మాత్రం అప్పు లేని పైసా, మిత్తు లేని పైసా మాకు ఇస్తుంటే ఆ ఆనందం పడే 6 నెలలకోసారైనా ఆ సంతోషం అట్లా పడైనా టిన్ను మనగానే ఒక్కసారి టింగ్ మన మెసేజ్ రాగానే ఎంతో ఆనందంగా మేము చాలా అంటే ఖుషి. ఒక అది ఎంత వస్తుంది అనేది కాదు, ఒక్కసారి అట్లా పడ్డప్పుడు ఒక కొంటైన దగ్గర 10 సార్లు పోతే ఒక 50,000 కావాలంటే 50 సార్లు తిప్పుకుంటుండు. అదే కేసీఆర్ ఏం అడగకుండా మన అకౌంట్లో డేట్ నాడు పైసలు పడుతున్నాయి, అంతకంటే ఎక్కువ ఆనందం మనకి ఇంకోటి ఉండదు. ఎందుకంటే మాది ముంపు గ్రామం అయిన మనసులం, మేము ముంపు గ్రామం మాకు ఈ రోజు ఇట్లా రిజిస్ట్రేషన్లో ఇట్లా మాకు ఎలాంటి అవకతవకలు ఎక్కడో చిన్న చిన్నవి ఉన్నాయి. మాకు కేసీఆర్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. చాలా పెద్ద లీడర్, అట్లా లీడర్ భారతదేశం అనుకుంటే చాలా మంచిది అండి. మనస్ఫూర్తిగా మా గ్రామ పంచాయతీ తరఫున, గ్రామ ప్రజల తరఫున, ఎందుకంటే మేము ఆవేదనతో ఉండాలి. అసలు యాక్చువల్లీ మేము ముంపు గ్రామం కాబట్టి మేము ఆవేదనతో ఉండాలి. అట్లా ఉండాలి ఎందుకంటే మాకు అనుకున్నాయి నేను, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఇట్లా అతి త్వరలో కేసీఆర్
చేరుస్తాడని చెప్పేసి మాకు ఆనందంగా మేము వ్యక్తం చేస్తూ ఈ ధరణి పోటు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని వచ్చింది. ఇప్పుడు రెవెన్యూలో ఇట్లా అదే ఉంది సేమ్. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ ఎట్లుందో రెవెన్యూ కాడికి పోతే ఒకప్పుడు ఎంఆర్ఓని కలవాలి, క్యాబిన్లో పోవాలంటే టైం పట్టేది. ఆ బయట వాడి మస్కురాయని అడిగి ఎంఆర్ఓని పోయి కలిసి అంతా చేయాలంటే ధరణి వచ్చినాక ఒక రైతు డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు పెడితే కలెక్టర్ దగ్గర రిటర్న్ వస్తుంది. ఏం లేట్ ఏమవుతుంది, అది పెద్ద లేటా? అది లేటు అని అనుకుంటే లేటే, ఎందుకంటే ప్రతిపక్షానికి లేటే ఉంటుంది. నా కాదు, నా ప్లేస్లో ఇంకెవరున్నా వాళ్ళకు ఒక్క చిన్న సమస్య పెద్ద ఒక్క ప్రశ్న ఉంటుంది ఇవ్వచ్చు అని ఈ ప్రశ్నలు తీసేంత అధికారం మాత్రం కేసీఆర్ మీద ఎవరు లేదు. నేను ముంపు గ్రామమైన సర్పంచ్గా సర్పంచ్ హస్బెండ్గా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఇట్లా పదవులు చేస్తున్నాము, హైదరాబాద్ ఇట్లా పరిపాలిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఊర్ల పంట తిరుగుతాం. నేను రైతుగా నేను ఇలా చెప్తున్నా, నాకు ఇప్పటికీ 3 times పడ్డాయి, 4 times పడ్డాయి ఎవ్రీ 6 months. ఎందుకంటే అవి వచ్చేదాన్ని తీసి నేను నాలాంటి వాళ్ళు మసాలా కొనుక్కున్నా, రైతులు మసాలా కొనుక్కున్నా, నాకు ఆ సందాహం ఆ సందేహం ఆ సంతోషమే వేరే ఉంది. ఎందుకంటే కేసీఆర్ను ఏ విధంగా ధరణి తీసేద్దని చెప్పి మనసుపూర్వక కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అగనిస్ట్ పార్టీలోకి చెప్తున్నా. ఇట్లాంటి దురాలోచనలు పెట్టుకొని ఆ కేసీఆర్ను చిన్న చూపు చూస్తే మాత్రం వాళ్ళకు మంచితనం కాదు, మంచి వినియోగం కాదు అని చెప్పి మనసుపూర్వక చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్. అయితే ప్రతిపక్షాలు పదే పదే చెప్తున్నాయి చాలా ఏమైందంటే ఈ ధరణిలో తప్పులు ధరలున్నాయి, ఒకరి భూమి ఇంకొకరి పేరు మీద పడ్డది, వాళ్ళే వచ్చి భూమి నాది కాదురా బాబు తీసేయండి సార్ అని అధికారులను బదిలాడినప్పటికి కూడా ఇది మా చేతుల్లో లేదు, పైన కలెక్టర్ స్థాయిలో ఉంది కనుక మేము ఏం చేయలేము. అంటే ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి, అందుకోసమే తీసేయాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒకరి భూమి ఒకరి మీద భూమి పడ్డది అది అయితే లేదు, తీసేయమన్నా తీసేస్తలేరు నువ్వు అంటున్నావు, అది అంత ఉత్తమ ఆటలు. 100% ఎంఆర్ఓని సందేశించి తర్వాత కలెక్టర్ పోయి ఇమీడియట్లో వస్తుంది. అది నాకు ఇట్లా జరిగింది, ఈ మధ్యలో నాకు ఇట్లా జరిగింది, ఇమీడియట్లో వచ్చింది. నేను అంటే ఎప్పుడో తాతల భూమి కాదు, మొన్న కొంటే నాకు ఇట్లా చిన్న కరప్షన్ జరిగింది. ప్రతి ఒక్కటి 100% అయిపోతుంది, దాని మీద అపోహనాలు పోవాల్సిన అవసరం లేదు. అయితే మరొక ప్రధాన సమస్య వాళ్ళు ఏం లేవనెత్తారు అంటే ఒకప్పుడు కబ్జా కాలం ఉండేది, ఎప్పుడో 20 ఏళ్ళ కింద అమ్ముకొని పోయిన భూమి ఆయన పట్టాదారు ఉండేది, ఈయన కబ్జా కాలం ఉండేది. ఇప్పుడు ఏం చేసినట్టే ధరణిలో ఆ పూర్తిగా కబ్జా కాలం, కబ్జా మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కబ్జా కాలంలో ఉన్నాడు, ఆయన భూమి మీద ఆయన ఉన్నాడు, కానీ ఆ 20 ఏళ్ళ కింద పోయిన ఆయన పట్టాదారు ఆయననే చూపెడుతుంది. ఆయనకి ఈయనకి ఇప్పుడు పంచాయతీ పెట్టించారు, ఈయన పేరు మీద కబ్జా మీద ఉన్నాడు, పట్టా ఆయన ఉన్నాడు అని చెప్పి దానికి ఇట్లా సమస్యలు ఉన్నాయి. ఒక విలేజ్ ఉంది, విలేజ్లో పెద్ద మనుషులు ఉంటారు. ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు నేను రైతును అనుకో, నా భూమి నేను ఉన్నా, నాది 20 ఏళ్ళ కింద మా తాతయ్య వరకు అమ్మిండు, వాళ్ళు కొనుక్కున్నారు, నేను కబ్జాకున్నా. ఒకవేళ ఏంటంటే మా తాత అమ్మలే, ఏదో దొంగ డాక్యుమెంట్లు అప్పట్లో 20 ఏళ్ళ కింద అన్నీ అవే, అన్ని లంగేశాలు దొంగ డాక్యుమెంట్లు, వీళ్ళు చేసేది ఆర్ఐలు చేసేది పడవారు చేసేదా మంచోళ్ళు చేసేదా చెడ్డలు చేసేదా అప్పట్లో జరిగిపోయేది. ఇప్పుడు అట్లాంటి సమస్యనే లేదు, ఖచ్చితంగా నాది అని ఊర్లో 10 మంది రుజువు చేసి ఎంఆర్ఓ దగ్గర పోయి కలెక్టర్ దగ్గర పోతే 100% ఆ రైతుకే అవుతుంది. కేసీఆర్ చేసిన ధరణి పోటలు అంతా మంచిగా ఉంది. కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో ధరణి మీద ఎవరు మాత్రం ఆపోవాల్సిన అవసరం లేదని చెప్పి మనసుపూర్వక కోరుతున్నాం. ధరణి మాత్రం తీసేద్దామని కేసీఆర్ని మరొకసారి కోరుకుంటున్నాం. వ్యవసాయమే ఇంకేం పిల్లలు, వ్యవసాయం ఏం సాధన ఇంటికైనా కూర్చొని తింటున్నాం, డబుల్ బెడ్రూమ్ కూర్చొని తింటున్నాం, అంతే ఉన్నది, అంతే ఉన్నది 4 ఎకరాలు. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఉన్నప్పుడు ఏమైంది, 3 గంటలు 9 గంటలు అని 3 గంటలు 4 గంటలు కరెంట్ ఇచ్చేది. అయితే ఆడికి పోయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఒక మనిషి కావాలి అక్కడనే, అయితే వాడు ఇంకా జరిసేపటికి వస్తుందో ఎప్పుడు వస్తుందో బయకర్ రాకుండా కూడా అక్కడనే ఉండేది. ఏది 3 గంటలు 9 గంటలు అనుకుంటా కరెంటు. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది, ఒక్కరు కూడా బయకాడికి పోతలేరు, ఆటోమేటిక్ వేస్తున్నారు, మళ్ళీ బంద్ చేసుకుంటారు. అదొకటి మంచి పని ఉన్నది, రైతు బంధు బాగుంది, రైతు బీమా బాగుంది, కళ్యాణ పథకం మంచిగా ఉంది, 2016 పింఛను బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఆయన వచ్చిన నుంచి మంచి పనులు చేసాడు, రోడ్డు కానీ ఏది కానీ మంచి పనులు చేసాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల మీద భూములు కొన్నప్పుడు అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ గుర్తుందా? గుర్తుంది, నేను ఇప్పుడు 71 ఉన్నా అన్ని గుర్తుంది. గజవేలి రిజిస్ట్రేషన్ అవ 40 రోజులకు 50 రోజులు 2 నెలలకు వచ్చు. ఇప్పుడు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ లో చేస్తున్నారు, ఎమ్మటే కూడా ఒక వారం రోజుల పట్టా పుస్తకం అట్లా వస్తున్నట్టు నయం కదా, ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? అప్పుడు బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు ఇప్పుడే బాగుందా? ఇప్పుడే బాగుంది. ప్రతిపక్షాల నాయకులు ఏమంటారు అంటే బాగలేదు తీసేయాలంటున్నారు ధరణిని. ఇక పదిపక్షాలు అంటున్నారు కానీ ఇది బాగుంది. ఎప్పుడే రిజిస్ట్రేషన్ ఎమ్మడే మళ్ళీ ఏమన్నా అక్కడ లైన్ కడతాం కదా, లైన్ కడతాం మళ్ళీ ఇట్ట ఇట్ట అందం, ఇట్ట 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 చెయ్యి ఊపుదు, చెయ్యి ఊపితేనే ఇప్పుడైతే లేదు, ఇక లేదు ఇప్పుడైతే కనబడతలేదు మరి సాధ్యం కానీ. ఇప్పుడైతే ముఖం చూటి కానొస్తలేవు ధరణి ఉండాలి, ఉంటేనే బాగుపడతాం. ఏం పేరు?
లింగారెడ్డి. లింగారెడ్డి ఏం పని చేస్తుంటారు? నేను వ్యవసాయం ఉంది, బిజినెస్ చేస్తాను. వ్యవసాయం ఎంత ఉన్నది భూమి? 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉందా? ఏం పంట పండిస్తున్నావు? వరేస్తున్నావు. మొత్తం వరేనా? వరేస్తు. రైతు బంధు వస్తుందా? వస్తుంది. రైతు బంధు వస్తుంది. ఎట్లా ఉంది రైతు బంధు పథకం? ఉంటే బాగుంటుందా? తీసేస్తే బాగుంటుందా? ఉండాలి కదా. నీకు పంట సాయం నువ్వు ట్రక్కున మనం పంటలు వేసుకుని ఇప్పుడు వరి నాట్లు వేస్తాము. ఇప్పుడు నిన్న దునిపించినాం మేము పొలము. ఈ రోజు పైసలు పడ్డాయి, సాయం అవుతుంది కదా. ఇతనాలు కొనుక్కోవచ్చు, మసాలాలు కొనుక్కోవచ్చు. ఉండాలంటారు? ఉండాలి. అందరికి సాయపడది ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ మధ్యలో బాగా రైజ్ అవుతున్న విషయం ధరణి పోర్టల్. ధరణి పోర్టల్ ఉండొద్దని ప్రతిపక్షాలు అంటే ప్రభుత్వం ఉండాలంటున్నది. అసలు ఉంటే బాగుంటుందా? ఉండకూడదు అంటే రాజకీయ నాయకులు వాళ్ళ వాదన వీళ్ళు వీళ్ళ వాదన వాళ్ళు చేస్తుంటారు. ఒక పౌరునిగా మీరు చెప్పండి, ధరణి ఉంటే బాగుంటుందా? ఖచ్చితంగా ఉండాలి. ఇంత ముందు కూడా జాగ కొనాలంటే అటు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఆ రికార్డు తీసుకొని ఏదో ఒకటి అటు తిరిగి ఇటు తిరిగి కనుక్కొని ఎంక్వైరీ చేసుకుంటారు. ఇప్పుడు అట్లా కాదు. ఏదైనా జాగ కొనాలంటే అమెరికాలో ఉన్నాడు కూడా ధరణిలా నీ పేరు ఉందా, నీకు పాస్బుక్ ఉందా, ధరణి పాస్బుక్ ఉందా, మేము జాగ ఉంటాము అని అంటారు. అంటే అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు, అంత నమ్మకం ఉన్నప్పుడు అయితే ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉంటేనే బాగుంటుంది. విపక్షాలు అనేక సమస్యలు ఉన్నాయి ధరణిలో, తప్పులు ఉన్నాయి. ఒకరి పేరు మీద ఇంకొకరు భూములు పడ్డప్పటికీ దాన్ని సెట్ చేయాలంటే ఎంఆర్ఓల వాళ్ళు అయితే లేదు, కలెక్టర్ దగ్గరికి అంటే అది పోయే పని కాదు ప్రతి చిన్న విషయానికి. అందుకోసమే తీసేయాలని చెప్పి ప్రతిపక్షాలంటారు. ఎట్లా వస్తారు? ఏదన్నా ఉంటే కరప్షన్ చేస్తారు కదా. అలా కూడా ఏదో ఆప్షన్ పెట్టారు, TM33 ఏదో ఉంది, ఆ ఆప్షన్ పెట్టి తీసేస్తారు. అట్లా ఏమైనా మిస్టేక్లో పడ్డా కానీ తీసేస్తారు. ఇబ్బంది ఏం లేదు మరి, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నట్టుంది కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. పడ్డా కానీ ఎంఆర్ఓ ఎంక్వైరీ మళ్ళీ ఆర్డీఓ ఎంక్వైరీ చేసి తీసేస్తారు. మళ్ళీ సేమ్ ఓవల్ అయితే పట్టదారు వాళ్ళ పేరు మీద చేస్తారు. ధరణి ఉంటే బాగుంటుందా? ఫైనల్ గా చెప్పండి. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి ధరణి. ఉంటేనే బాగుంటుంది.